ఐపీఎల్ 2020 సీజన్ లో మొన్నటి వరకు జరిగిన మ్యాచ్లు ఒక ఎత్తు, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ ఇంకొక ఎత్తు. అవును, పంజాబ్ జట్టుకు సంబంధించిన క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ రావడంతో మొత్తం ఆటంతా ఒక మ్యాజిక్ లాగా పంజాబ్ వైపు మొగ్గిందండి. అయితే నిజానికి చెప్పాలి అంటే పంజాబ్ జట్టు చాలా ఘోరంగా వైఫల్యాలు పొందుతూనే ఉంది. ఇక ప్లే ఆఫ్ దశకు వెళ్తుందా లేదా అన్న సమయంలో అడుగు పెట్టాడు క్రిస్ గేల్. అయితే అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా నేను పోరాడి తీరుతాను అని చెప్పిన క్రిస్ గేల్ మాటలను కేఎల్ రాహుల్ చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక్క బంతితో ఏకంగా ఆట మొత్తం అంతా మారిపోయింది. ఇక 6 బంతులు ఉండగా 2 పరుగులు మాత్రమే తీయాల్సిన సమయంలో మళ్ళీ 2 బంతులు, 2 పరుగులు, అలాగే 1 బంతి 1 పరుగు ఆ స్టేజ్ కి ఒక ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్ గేల్ వస్తే ఆట మొత్తం మలుపు తిరగాల్సిందే కదా. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పంజాబ్ జట్టు గెలిచిన తర్వాత క్రిస్ గేల్ మాట్లాడుతూ కొన్ని ఊహించని విషయాలను చెప్తూ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ చేసే అతను ఒక్కసారి మీ గెస్చర్, అంటే మీరు ఎప్పుడు పెట్టే విధంగా మీ బాస్ పోస్చర్ పెట్టండి అనగానే తను అలాగా పెట్టి, నేను ఒకటే విషయాన్ని ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, చాలామంది ఎందుకు ఇలాగ ఫోజ్ పెడతావు అని అడుగుతుంటారు, కానీ నేను ఒక విషయం గురించే ఇలా పెడతాను, ఆ పేరుకి మర్యాద ఇవ్వండి చాలు, అంతకన్నా నాకు ఏమీ అక్కర్లేదు. నేను ఈ గెస్చర్ పెట్టాను అంటే ఈ ఫోజ్ పెట్టాను అంటే దానికి కారణం నాకు నా పేరుకి కొంచెం విలువిస్తే చాలు, నేను అంతకన్నా ఎక్కువ ఆశించనని చెప్పాడు. ఇక మ్యాచ్ గురించి తాను చెప్తూ, నన్ను పంజాబ్ యాజమాన్యం అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి 3 నెంబర్కి పంపించారు, ఓపెనర్గా నన్ను పంపించలేదు, దానికి నేను ఎటువంటి బాధ పడటం లేదు, ఎందుకంటే మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడు. నిజానికి అతను గొప్పగా ఆడటం మొదలుపెట్టాకే మాకు మంచి ఉత్సాహం వచ్చింది. ఎప్పుడైనా సరే ఐపీఎల్ లాంటి 20 ఓవర్ల మ్యాచ్లో మొదటి ఊపు ఎప్పుడైనా వస్తుందో ఆ తర్వాత బ్యాట్స్మెన్స్కి అదొక ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంటుంది. అదే మాకు ఈరోజు జరిగింది. ఇక కేఎల్ రాహుల్ యాజ్ యూజువల్గా బాగా ఆడాడు. ఇక 3 స్థానానికి వచ్చిన నేను చాలా బ్యాలెన్స్డ్గా ఆడదామని దిగాను, కానీ నేను బ్యాలెన్స్డ్గా ఆడితే మ్యాచ్ గెలవం, ఖచ్చితంగా బౌండరీలు దాటిస్తేనే మ్యాచ్ గెలుస్తాం అని ఖచ్చితంగా అర్థమైంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్పాడు అంటే, నేను ఎప్పుడూ కూడా క్రిస్ గేల్ అని నా గురించి నేను మాట్లాడాలి అంటే నాకు ఎప్పుడూ కూడా రెస్ట్ తీసుకోవడం అస్సలు నచ్చదు. నేను ఎప్పుడు ఫిట్గా, ఫిట్టర్గా, ఇంకా ఫిట్గా అవుతూనే ఉంటాను. నా ఒక హాబీయే ఫిట్గా ఉండటం. అలాంటిది నేను కొన్ని రోజుల నుంచి మ్యాచ్కి దూరం అవ్వటం నిజంగా నాకు చాలా బాధను కలిగించింది. నా టీం మెంబర్స్కి, నా కుర్రాళ్ళకి నేను మంచి ఊపిద్దామనుకున్నాను. ఆ ఊపు కాస్త ఈ రకంగా అద్భుతమైన విజయంగా మారింది అంటే నిజంగా నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ చాలా చమత్కారంగా మాట్లాడిన తను. అయితే ఓటమి పాలవుతూ వస్తున్న పంజాబ్ జట్టు ఖచ్చితంగా గెలుపు తీరానికి వెళ్లాల్సిందే అంటూ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఇంకొక విషయం ఏమన్నాడు అంటే, నన్ను చాలా మంది ఆడలేకపోయాను అని ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు, కానీ నేను అవన్నీ పట్టించుకోను. ఎప్పుడైనా సరే మనం కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము అంటే దానికి రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉంటాను అని తన గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా ఈసారి ప్రస్తావించడం విశేషం.